విజ్ఞానాన్ని వినియోగించుకుని ఫలితాలు రాబట్టగలిగితేనే సమాజంలో సంపద సృష్టి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు విద్యాశాఖపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అందరినీ చదివించి ప్రయోజకులు చేయాలని పిలుపునిచ్చారు ఆత్మవిశ్వాసం పెంచేందుకే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు ప్రాథమిక విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య అనుసంధానం జరగాలని మెడికల్ పారామెడికల్ ఫార్మసీ విద్యార్థులతో మల్టీ స్టూడెంట్ డిసిప్లిన్ టీంలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు గ్రామీణుల ఆరోగ్యంపై వైద్య విద్యార్థులు పంట సంజీవిని జల సంరక్షణపై ఇంజనీరింగ్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశోధనలు అధ్యయనం చేయాలని సీఎం పిలుపునిచ్చారు దేవాలయాల్లో ప్రతిరోజు అన్నదానానికి కార్పాస్ ఫండ్ ఉన్నట్టే విద్యాదానానికి విద్యా సంస్థల్లో కార్పాస్ ఫండ్ పోగయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ప్రిన్సిపల్ అధ్యక్షతన టీచర్లు విద్యార్థులతో ప్రతి కాలేజీ స్కూల్లో ఇన్నోవేషన్ టీంలు ఏర్పడాలి అన్నారు ఇంక్యుబేషన్ పట్ల ఆసక్తి పెరగాలని సీఎం చెప్పారు ఈ కాన్ఫరెన్స్లో లో విద్యాశాఖ ఉన్నతాధికారులు వీసీలు హెడ్మాస్టర్లు పాల్గొన్నారు